సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లిలో వైకాపా పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాడేపల్లి వైకాపా పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు సంపూర్ణ పార్వతి వైఎస్ఆర్సీపీ జగన్ యువసేన అనే వాట్సాప్ గ్రూప్ లో స్థానిక వైకాపా నేతలను అగౌరవపరిచేలా ఉండే ఆడియోను శుక్రవారం మధ్యాహ్నం పోస్ట్ చేశారు. ఇది స్థానిక వైకాపా నేతల్లో దుమారానికి కారణమైంది. దీనిపై తాడేపల్లి పోలీసులకు వైకాపా నేతలు ఫిర్యాదులు చేశారు. తమను కించపరిచేలా వ్యవహరించిన సంపూర్ణ పార్వతిపై చర్యలు తీసుకోవాలని పోలీసును కోరారు. అదేవిధంగా ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. అసలు ఆ కాల్ రికార్డులో ఏముందో ఇప్పుడు చూద్దాం. హలో, చెప్పండి. మ్యామ్, ఈ కొయ్యగూర మహాలక్ష్మి గారు అంటే మన మాజీ చైర్మన్ పర్సన్ గారే కదా మ్యామ్? ఆవిడ యాక్టివ్ గా ఉన్నారు మ్యామ్ మన పార్టీలో? తిరుగుతున్నారా? లేదు. ప్రెస్టీజ్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారా? అంతేనా? అంటే అప్పుడు ఎస్టీ రిజర్వ్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇవ్వడం జరిగిందా? అందుకని యాక్టివ్ లీడర్స్ కాదా? ఎస్సీ రిజర్వేషన్ తాడేపల్లి వచ్చిందని యామారెడ్డి గారు ఆ పేరు అడ్డం పెట్టుకుని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి యామారెడ్డి గారే మున్సిపాలిటీని పాలించాడు. వాళ్ళ అబ్బాయిని వైస్ అన్నయ్య కొడుకుని వైస్ చైర్మన్ గా పెట్టి రామకృష్ణారెడ్డి గారిని రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టి పాలించుకున్నాడు అంతే. ఈ గోరేబాబు అంటే ఎవరు మ్యామ్? గోరేబాబు వచ్చేటప్పటికి 13వ వార్డు కౌన్సిలర్. ఈయన కూడా యామారెడ్డి గారి వర్గమేనా? ఆయన యామారెడ్డి గారిని విభేదించి మాతో పాటు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మళ్ళీ మరి ఏ బుద్ధితో పోయాడో మళ్ళీ అనకపోయాడు. కేలి వెంకటేశ్వరరావు కూడా పెద్ద కేడియే. ఆయన అటు ఇటు గ్యాంబ్లింగ్ ఆడతాడు. కాపు అయితే ఏమైందండి? ఇప్పుడు నేను కాపునే. మాచర్ల కుమారియా? అబ్బు ఆయన కూడా అట్టే. వీళ్ళందరూ ముగ్గురు ఎవరెవరంటే నిర్మల, అబ్బు. ఎవరు? 12వ వార్డు కౌన్సిలర్ నిర్మల, అబ్బు, ఈ కేళి వెంకటేశ్వరరావు. వీళ్ళు ఒక ముఠాలాగా తయారైపోయి వేణన్నయ్యని కొద్దిగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. తర్వాత ఆయన ఎనలేదని చెప్పేసి ఆ ముద్దోడి వైపు పోయారు. ఈ సైకం దుర్గారావు అంటే చిట్టిమల్ల సుబ్బు? అది యామారెడ్డి మనుషులు వాళ్ళు. ఈ మేక శ్రీధర్ రెడ్డి గారు అండి ఎవరు మ్యామ్? బండి శ్రీధాకర్ రెడ్డి, మేక శ్రీధర్ రెడ్డి. మేక శ్రీధర్ రెడ్డి కాదే, అంజిరెడ్డి. మేక అంజిరెడ్డి. ఈ బుర్రముక్క శ్రీరామ్ రెడ్డి అంటే ఎవరు మ్యామ్? బుర్రముక్క శ్రీరామ్ రెడ్డి బుర్రముక్కు వేణుగోపాల్ రెడ్డి. శ్రీరామ్ రెడ్డి, బుర్రముక్క శ్రీరామ్ రెడ్డి అని అన్నారు. ఏ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరే? టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇచ్చారు. ఎవరిని అంటే ఈయన వెంకట్రావు గారు మన మన ఈ వెమ్మారెడ్డి గారు వర్గాన్ని అందరినీ టీడీపీలోకి తీసుకెళ్ళడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారండి కదా, తెలిసిందా? ఎవరు చేస్తాడండి? ఆటోమేటిక్ గా ఆయనే వెళ్ళి 40 కోట్లు తెచ్చేసుకున్నాడు మొన్న లోకేష్ దగ్గర. ఎమ్మెల్యే గారికి ఎక్స్పైర్లు పెట్టాడు. ఆ విషయం విత్ ప్రూఫ్లతో సహా మా వేణన్నయ్య తీసుకుని వెళ్ళి జగనానికి ఇవ్వడం జరిగింది. జగనాన్ని ఎత్తి కిరాటేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఆ ముసలోడు చచ్చిపోయినట్టే, నేను చంపేశాను ఆల్రెడీ, మహానాడులో బతికి లేడు, ఆ ముసలోడు వర్గాన్ని చంపేశాం. ఇంకా మీరు ఫోన్లు చేసి ఆ ముసలోడిని బతికేస్తున్నారండి నాకు తెలిసి. నిజంగా చెప్తున్నా, ఆ ముసలోడి గురించి అడిగి మీరు బతికెత్తమే గానీ లోకల్ గా అయితే మేము చంపేశాం ఆయన్ని. లేడు, జనాల్లో లేడు, మర్చిపోయారు జనాలు అందరు కూడా. ఈ కరోనా 3 సంవత్సరాల్లో ఆయన బయటికి రాబోయినాడు పూర్తిగా అసలు మర్చిపోయారు. మరి నేను కోపంతోనో విభేదంతోనో శత్రుత్వంతోనో చెప్పట్లే, వాస్తవం చెబుతున్నా. ఎందుకంటే నిజాలు చెప్తేనే జగన్ దాకా వెళ్తాయి కాబట్టి, ఏదైనా పార్టీకి న్యాయం జరిగింది కాబట్టి చెబుతున్నా. హలో,
మేము అర్థమైంది మేము మాకు అర్థమైంది ఓకే వీళ్ళంతా ఆయన వర్గమో కాదు కనుక్కోడానికి కాల్ చేసింది మేము అంతే. ఇంతవరకు మా దగ్గర ఉండేవాళ్ళు అండి, బోర్డు దిగిపోయిన తర్వాత వాళ్ళు అయ్యో కొన్ని డిమాండ్లు చేశాడు, వేణన్న ఒప్పుకోలేదు. వాళ్ళు సైలెంట్ గా ముగ్గురు కలిసి కేళి వెంకటేశ్వరరావు అబ్బు నూను గోరేబాబు ముగ్గురు కలిసి డాన్సింగ్ ఆడుతున్నారు, అటు ఇటు ఇటు అటు డాన్సింగ్ ఆడుతూ ఆడుతూ ఉండగా మాకు నచ్చలేదు పూర్తిగా. అటు యామారెడ్డి వైపుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నిర్మలనేమో అటుకుసేపు ఇటుకుసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తలేదు కానీ నిర్మల అన్న అమ్మాయి ఆ గోరేబాబు వాళ్ళతో మాట్లాడుతుంది. అంతవరకు వాళ్ళ మీటింగ్లు కట్టి వెళ్దాం. రిలేషన్ మాత్రమే ఉంది అంతవరకు. వాళ్ళు టీడీపీకి పోతున్నారా జనసేనకు పోతున్నారా అని ఏంటంటే అట్ట బెదిరిస్తే వాళ్ళకి ఏదో ఎంత కొత్త వైసీపీలో స్థానం కలిగిస్తారని ఏదో చేస్తున్నారు. కానీ ఆడు ఉంటే అంత పోతే అంత అండి. యామారెడ్డి పోయినప్పుడే మేము మన ఎమ్మెల్యే గారిని 10,000 ఓట్లు మెజార్టీతో గెలిపించేసుకున్నాం తాడేపల్లి నుంచి. మీరు అది ఒక్కటి ఆలోచించుకోండి, ఇంకేం వద్దు. ఓకే సరే మ్యామ్, షూర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.